శాంతి భద్రతలు రక్షించవలసిన పోలీసు శాఖ, వారి వ్యవహార శైలి పలు చోట్ల, నేను చెప్పే జాగ్రత్తగా నేను చెప్పిన మాటలు రాయాలండి, పలు చోట్ల ప్రశ్నార్థకంగా మారింది. పోలీసుల వ్యవహార శైలి పలు చోట్ల ప్రశ్నార్థకంగా మారింది. వారి చర్యలు ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. చట్టం నేరం, చట్టం నేరం కొన్ని చోట్ల కలిసి ప్రయాణం చేస్తున్నాయి రాష్ట్రంలో. ఇక శాంతి భద్రతలు ఏముంటాయండి? చట్టం నేరం, నేరం ఎక్కడుంటే అక్కడ చట్టం నేరం మీద పడి ఆ నేరాన్ని అదుపు చేయాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది చట్టం. ఇక్కడ ఏమవుతుంది, కొన్ని చోట్ల చట్టం నేరం కలిసిపోతున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితి. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చట్టం నేరం కలిసి ప్రయాణం చేస్తున్న దాఖలాలు మనం చాలా చోట్ల చూస్తున్నాం రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి రాష్ట్రంలో. పోలీస్ అధికారులు కొంతమంది చెప్పొచ్చు శాంతి భద్రతలు బాగున్నాయని. ఎలా చెబుతారు? మాచర్ల ఇన్సిడెంట్ చూసిన తర్వాత మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఒక నిజ నిర్ధారణ కోసం మాచర్ల వెళ్ళిన అడ్వకేట్ను కూడా చావు దెబ్బలు కొట్టిన తర్వాత వాళ్ళ వాహనాలని వెంటాడి వెంటాడి దాడి చేసిన తర్వాత శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయని చెప్పే ధైర్యం చేస్తున్నారంటే ఏమనాలి మనం? ఎంత తత్తరపాటు పడింది మాచర్లలో పోలీస్ శాఖ, తత్తరపాటు పడింది. ఎన్ని తప్పటడుగులు వేసింది దర్యాప్తు చేయటంలో మాచర్లలో పోలీసు శాఖ, తప్పటడుగులు వేసింది మాచర్లలో ఆ దాడి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు శాఖ. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అంత దాడి చేస్తే ఒక ప్లాండ్గా విత్ సమ్ కాన్స్పిరసీ రాడ్లతోటి రాళ్లతోటి కర్రలతోటి వెదురు బాధలతోటి ఐరన్ పైప్స్ తోటి దాడి చేసి కార్లన్నీ బద్దలు కొట్టి మనిషి ఆ అడ్వకేట్ పాపం కిషోర్ రక్తసిక్తమైపోయినాడు. ఈ మా ఎమ్మెల్సీకి మా ఫార్మర్ ఎమ్మెల్యేకి గాయాలైనవి. ఆ డ్రైవర్ లక్కీగా ఆ కారుని ముందుకు తీసుకెళ్ళకపోతే ఆ తురకా కిషోర్ చేతిలో మా వాళ్ళిద్దరు హతమై ఉండేవాళ్ళు, చనిపోయి ఉండేవాళ్ళు, చచ్చిపోయి ఉండేవాళ్ళు. అయినా కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకుండా బెయిలబుల్ సెక్షన్ చేసి ఆ కిషోర్కి ఏమంటాం మనం, కిషోర్కి మేలు చేస్తారా? అదే నేను అంటున్నా. నేను చట్టం నేరం కలిసి ప్రయాణం చేసిన మాచర్ల కేసులో చట్టం అండ్ నేరం, దే వర్క్ టుగెదర్, దే సెయిల్ టుగెదర్, దే మూడ్ టుగెదర్. ఇక సామాన్యుడికి రక్షణ ఏంటండి? అరెస్టు చేసా ముగ్గురు అని చెప్పినారు లాండ్ ఆర్డర్ ఐజీ శ్రీ జే ప్రభాకర్ రావు గారు. ఆయన ఒక సిన్సియర్ ఆఫీసరే, మాకు గౌరవం ఉంది. ఆయన ముగ్గురిని అరెస్ట్ చేశాం, హత్యా నేరం కింద అరెస్ట్ చేశాం, వీఆర్ గోయింగ్ టు సెండ్ దెమ్ టు జుడిషియల్ కస్టడీ అని స్పష్టంగా చెప్పినారు. పక్కనే గుంటూరు ఎస్పీ గారు కూడా ఉన్నారు, జయరావు గారు. తెల్లారి పొద్దున్న చూస్తే అక్కడ ఉన్న లోకల్ పోలీస్ అధికారులు, స్థానికంగా ఉన్న చట్టం, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారట. 307 కేసు స్టేషన్ బెయిల్ ఎట్లా ఇస్తారండి? అటెంప్ట్ మర్డర్ కేసు ఇట్ ఇస్ నాట్ బెయిలబుల్, ఇట్ ఇస్ నాన్ బెయిలబుల్ కేస్. అంటే తురకా కిషోర్ని ఏ ఇబ్బంది పెట్టకుండా వదిలివేయాలన్న ప్లాన్ తోటి ఆ చట్టం, ఇక్కడ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలండి పాత్రికేయ సోదరుల, ఆ చట్టం ఆ నేరస్తుడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చట్టం, ఇక్కడ పోలీస్ నేరస్తుడు తురకా కిషోర్ ఈ చట్టం ఈ నేరస్తుడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కలిసి హ్యాండ్ ఇన్ గ్లో అయ్యి నాన్ అవైలబుల్ కేసులు వేసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చారు, పత్రికల్లో వచ్చింది, ప్రధాన పత్రికల్లో సాక్షితో సహా వచ్చినాయి. అరెస్టు చేశారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని.
మళ్ళా నిన్న ఎలక్షన్ కమిషనర్ ఆయన మరి తెలిసి అన్నారో తెలియక అన్నారో ఏది వాస్తవమో తెలీదు. అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్టు చేసి కోర్టుకు పంపినారు ముగ్గురు అన్నారు. విచ్ ఈజ్ రైట్? ఏది నిజం? పోలీసులు ఎందుకు స్థానికంగా ఉన్న పోలీసు ఒక ప్రకటన చేయలేదు? మాచెలలో చట్టం ఎందుకు ప్రకటన చేయలేదు? వీ హావ్ రిజిస్టర్డ్ అన్ ఎఫ్ఐఆర్ అండర్ 307 ఐపీసీ అటెంప్ట్ మర్డర్. వీ హావ్ అరెస్టెడ్ ది అక్యూజ్ ఎట్ సో అండ్ సో అవర్స్. వీ హావ్ సెండ్ దెమ్ ఫర్ జుడిషియల్ కస్టడీ అండర్ 307 ఐపీసీ అటెంప్ట్ మర్డర్ అని ఎందుకు చెప్పలేకపోయింది లోకల్ చట్టం? అందుకే నేను అంటున్నా, చట్టం నేరం కలిసి నడిచినాయి మా చర్యలో. ఇక ప్రజల్ని ఎవరు రక్షిస్తారని నేను అడుగుతున్నా. పోలీస్ అధికారులు సమాధానం చెప్పాలి, గుంటూరు ఎస్పీ గారు సమాధానం చెప్పాలి, గౌరవ్ జయరావు గారు, ఐజీ లాండర్ గుంటూరు సమాధానం చెప్పాలి. మీరెళ్ళి 307 అటెంప్ట్ మర్డర్ అంటే అక్కడ లోకల్ పోలీస్ కాదు అని స్టేషన్ బయలిస్తే ఎవరు రైట్? ఎందుకింత తత్తరపాటు అని నేను అడుగుతున్నా. ఎందుకింత తప్పటడుగులు వేస్తుంది చట్టం అని నేను అడుగుతున్నా. ఎవరి మెప్పు కోసం అని అడుగుతున్నా. ఎవరిని సంతోషపడటం కోసం, ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం చట్టం ఈ రకంగా తప్పటడుగులు వేస్తుంది, ఈ రకంగా తత్తరపడుతుందని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పగలరా? కానీ గుంటూరు ఎస్పీ ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. ఐజీ లాండ్ ఆర్డర్ హూ స్పోక్ టు ది ప్రెస్ సేయింగ్ దట్ దే అరెస్టెడ్ అండర్ అటెంప్ట్ టు మర్డర్ కేస్ చెప్పగలరా? ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఆ మాచర్ల చట్టం తత్తరపాటుకు గురి చేసిన ఆ పోలీస్ అధికారుల మీద, మాచర్ల డిఎస్పీ మీద, మాచర్ల సిఐ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఐజీ లాండ్ ఆర్డర్ గుంటూరు అండ్ ఎస్పీ గుంటూరు, మీ మాటను కూడా కాదని వాళ్ళు లోకల్గా ఆ నేరస్తులకి సాయపడితే, ముద్దాయిలకు సాయపడితే, తప్పు చేసిన వాళ్ళకి సాయపడితే హంత ఒక ప్రకటన చేయాలా గుంటూరు ఎస్పీ? ఏమి జరిగింది, ఆ ముద్దాయిల్ని ఏ సెక్షన్ కింద అరెస్టు చేసినారో చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారండి. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మాచర్ల కేసు చూసిన తర్వాత వారి భార్యాబిడ్డల పుస్తలు గట్టి కనుక, బోండావుమా అండ్ బుద్ధవ్యం కన్నా భార్యల పుస్తలు గట్టి కనుక బతికి బయటపడినారు. చట్టం కాదు అక్కడ కాపాడింది, చట్టం రక్షించలేదు వాళ్ళని. వాళ్ళ అదృష్టం వాళ్ళకి దైవబలం రక్షించిందని కూడా చెబుతున్నా. భయభ్రాంతులు అవుతున్నారు రాష్ట్రంలో ప్రజలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎక్కడ శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయండి? గుంటూరు ఎస్పీ గారిని చెప్పమనండి, మా గుంటూరులో బ్రహ్మాండంగా ఉన్నాయి శాంతి భద్రతలని. తెనాల్లో కేసు ఏంటండి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎక్సైజ్ పోలీస్ చేశారా, లోకల్ పోలీస్ చేశారా? దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఎవరతను? ఆ లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్ళి దొంగతనంగా ముసుగేసుకొని స్కూటర్ మీద వెళ్ళి ఇద్దరు గోరదూరికి అతను మొహం కనపడకుండా గుడ్డగట్టుకొని ఇంటిలోకి వెళ్ళి టెస్ట్ పాస్ చేసి లోపలికి వెళ్ళిపోయి దొంగతనంగా ఇంట్లో వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ బాటిల్ పెట్టి దొంగలాగా తిరిగి వెనక్కి వస్తే వెంటనే ఆ పోలీసు వెళ్ళి మీ వాటర్ ట్యాంక్ ఎక్కడని అడిగి ఆ సీసాలు తీసుకొచ్చి ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారండి, నామినేషన్ వేయకుండా ఆపుతారండి. ఇది ఎక్కడ చట్టం సార్? శాంతి భద్రతలు సజాగా ఉన్నాయని చెబుతారా సార్? వాట్ వాజ్ ది యాక్షన్ ది పోలీస్ ది చట్టం హ్యాస్ టేకన్ అగైన్స్ట్ దట్ పర్సన్ హూ ఎంటర్ ది హౌస్ ఇల్లీగల్లీ వితౌట్ ఎనీ పర్మిషన్, ట్రెస్పాసింగ్ ఇన్ టు ది హౌస్, వాటర్ బాటిల్ సారీ లిక్కర్ బాటిల్స్ అక్కడ పెట్టి దొంగ కేసు బనాయించిన వారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? దొంగ కేసు బనాయించడానికి ప్రోద్బలం ఇచ్చిన, వాళ్ళని నిర్దేశించిన పోలీస్ అధికారుల్ని ఎంతమందిని అరెస్టు చేశారని మేము అడుగుతున్నాం. ఇట్ ఇస్ ఎ క్రైమ్. ఈ అన్నీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టండి, తర్వాత మేము వచ్చి పట్టుకుంటామని చెప్పటమే నేరం. ఒక నేరాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఏం యాక్షన్ తీసుకున్నారు ఆ పోలీస్ మీద? దే మే బి ఎక్సైజ్ ఆర్ లోకల్ పోలీస్. వాళ్ళని ఎలా పంపించి, ప్లీజ్ వాళ్ళని ఎలా పంపించి దొంగతనంగా ఇంట్లో బాటిల్స్ పెట్టిన వాళ్ళ మీద ఏం తీసుకుంటారు? ఇది శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్టండి, ఎవరికి రక్షణ ఉందండి? రేపు అలపట్రాజా ఇంట్లో కూడా పెట్టేస్తారు, పుల్లవా గారి ఇంట్లో పెట్టేస్తారు, ఎస్పీ గారు అంతే కదా, జీవీ ఆంజనేయులు గారి ఇంట్లో పెట్టేస్తారు, ఎంపీ గళా జయదేవ్ ఇంట్లో పెట్టేస్తారు. ఏముంది?
గోడ దూకి వెళ్తాడు, పైపు వెళ్ళి ఎక్కి వెళ్తాడు, అక్కడ బాటిల్స్ పెడతారు, పోలీసులు వెళ్ళి పట్టుకుంటారు. ఎవరికి రక్షణ ఉంది? ఎవరు కాపాడాలి రాష్ట్రంలో ప్రజల్ని? కాపాడవలసిన చట్టం ఈ రకంగా నేరస్తుడితో కలిసి తిరుగుతూ ఉంటే, నేరస్తుడిని పిలిచి నేరస్తులతో ఫేవర్ తీసుకుంటూ ఉంటే ఎవరండి కాపాడతారు? మీరు చెప్పండి సార్, పాత్రికేయులు మీరు గుండెమని చేసుకొని చెప్పండి, మీరు చెప్పండి సార్. మీరు భయభ్రాంతులు ఎవరో, రేపు నువ్వు ఏదైనా వ్యతిరేకంగా వేస్తే నీ ఇంట్లో పెడతారు, నీ స్కూటర్లో పెడతారు, గంజాయి తెచ్చి పెడతారు. ఎక్కడ రక్షణ ఉంది? ఈ రాష్ట్ర ప్రజల్ని ఎవరు కాపాడాలి? కాపాడవలసిన వాళ్ళేం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? శాంతి పద్ధతులు ఉన్నట్టండి రాష్ట్రంలో? శాంతి పద్ధతులు సజావుగా ఉన్నాయని చెబుతారా? లెట్ హిమ్ మేక్ ఎ స్టేట్మెంట్. నేను చెబుతాను, గుంటూరు ఎస్పీ గారు ఆ సాహసం చేయలేరు. ఆయన జిల్లాలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి, సజావుగా ఉన్నాయని చెప్పే ధైర్యం చేయరు. చిలకలూరిపేటలో ఏం జరిగిందండి? ఎంతమంది నేను తీసుకెళ్తున్నారని బెదిరింపు కాదు. ఆ చిలకలూరిపేట ఎమ్మెల్యే దట్ ఉమన్ పేరేంటండి, సారీ, రజని గారు, విడుదల రజని గారు, ఆమె భర్తట ఫోన్లో రికార్డు ఉంది మా దగ్గర. రే ఎమ్మెల్యే గారి వ్యతిరేకంగా నామినేషన్ ఇస్తావా, విత్డ్రా చేయి, నేను ఎమ్మెల్యే భర్తని. ఏంటండి ఇది? శాంతి భద్రత సజావుగా ఉన్నాయా సార్? గుంటూరు ఎస్పీ గారు శాంతి భద్రత, వాట్ ఈస్ ది యాక్షన్ యూఆర్ టేకింగ్? తీసుకెళ్ళి లోపల పడేస్తారా ఎమ్మెల్యే హస్బెండ్ని? అరెస్ట్ చేశారా ఎమ్మెల్యే హస్బెండ్ని? రికార్డు ఉన్నది, అతను మాట్లాడింది. మీరు యాక్షన్ తీసుకుంటామంటే పంపిస్తా, లేకపోతే ఈ రికార్డు కూడా తారుమారు అయిపోద్ది. మీరు వాళ్ళ లోకల్ పోలీస్ దగ్గరకు పంపిస్తే ఏం సార్, ఎటు పోతున్నారు సార్? బాధ్యత గల పౌరుల పరిస్థితి ఏంటి సార్? సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి సార్ రాష్ట్రంలో? అరే బీహార్ నయమండి, అయినా నాకు తెలుసు బీహార్ కూడా, బీహార్ నయం అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో. బీహార్లో పరిస్థితులు మన రాష్ట్రంలో కంటే సజావుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి వినాలి సార్, మీరు కూడా ఈ పరిస్థితులు వెంటనే మారాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలి. ఎన్నికలు నిర్వహించే ప్రశాంత వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారా? పోలీస్ మీరే, మీరే ఏదో అన్నగా ఎవరు జగనన్నకి గిఫ్ట్ ఇస్తారంట పోలీస్. ఆయన జగనన్నకి గిఫ్ట్ ఇచ్చేది ఏంటండి? చట్టానికి న్యాయానికి ఇవ్వాలి నువ్వు గిఫ్ట్, జగనన్నకి ఎట్లా ఇస్తావు నువ్వు గిఫ్ట్? అన్నీ యునానిమం చేశంట, ఈయన జగనన్నకి గిఫ్ట్ ఇస్తా అంట. అటువంటి పోలీస్ అవసరం అండి మనకి? ప్రజలారా ఆలోచించండి, అటువంటి పోలీస్ రాష్ట్రంలో అవసరమా? జగనన్న గిఫ్ట్ ఇచ్చే పోలీస్ అవసరమా? శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయని చెప్పడానికి కూడా పోలీసు శాఖ ధైర్యం చేయలేని దయనీయ పరిస్థితిలో ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ది స్టేట్ యాజ్ ఆన్ టుడే. వచ్చేటప్పటికి చంద్రబాబు గారిని విశాఖపట్నంలో 151 అరెస్ట్, ఒక దట్ వాజ్ ఏ కామెడీ ఆన్ దట్ డే. ది పోలీస్ అట్ విశాఖపట్నం, దే హ్యావ్ ప్లేడ్ ఏ కామెడీ ఆన్ దట్ డే. కామెడీ, హాస్యం, సినిమాలో హాస్యం ఉంటుంది కదా, అది చేస్తున్నారు. చంద్రబాబు గారు ముందే, అయ్యా నేను టూర్కి వెళ్తాను, నాకు రక్షణ కల్పించండి, ఫలాన్ రోజున ఫలాన్ చోట, ఫలాన్ రోజున ఫలాన్ చోట ఉంటాను అని ఒక జెడ్ ప్లస్ ప్రొటెక్టి, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 4 దశాబ్దాలుగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, దేశ విదేశాల్లో పరిచయం ఉన్న వ్యక్తి, రాజకీయ నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన విశాఖపట్నం వెళ్తే ఆయనకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందండి పోలీస్ శాఖ. కాంటే ప్రొవైడ్ బందోబస్తు టు ఎ లీడర్ ప్లేస్. పోలీసు బందోబస్తు ఇవ్వలేని, సజావుగా ఆయన్ని తీసుకెళ్ళలేని స్థితిలో ఉందా? దయనీయ స్థితిలో ఉందా పోలీస్ శాఖ? లేదే. భారతదేశంలోనే అత్యంత సమర్థవంతమైన పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. అటువంటి పోలీసును కూడా నీరుగార్చిన, నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
భారతదేశంలో సమర్థవంతమైన పోలీసు శాఖను నిర్వీర్యం చేసిన ఘనత. ఈ రోజున ఒక డీజీ వెళ్ళి 5 గంటల 45 నిమిషాలు కోర్టులో నిలబడేటట్లుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, ముఖ్యమంత్రిది, ఈ ప్రభుత్వంది. అది కూడా పోలీస్ శాఖ గమనించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వాట్ మేడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టు గో అండ్ స్టాండ్ ఇన్ ది ఓపెన్ కోర్ట్ ఫర్ 5 అవర్స్ 45 మినిట్స్? నెవర్, నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పోలీస్. ఒక డీజీ వెళ్ళారు, చాలామంది సార్ ఇలా జరిగింది సార్ అని చెబుతారు, ఒక సెల్యూట్ చేస్తారు, వచ్చేస్తారు. 5 అవర్స్ 45 మినిట్స్ ఎందుకు, ఎందుకంత సంజాషించుకోవాల్సి వచ్చింది? ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాదా కారణం? నేను డీజీ గారిని నేను తప్పు పట్టడం లేదు, డీజీ గారికి ఆ దయనీయ పరిస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, తెలుగులో అంట దుస్థితి, డీజీ గారికి కలిగిన దుస్థితికి కారణం ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎలా సబ్స్టాన్షియేట్ చేసుకుంటారు మీరు? వాళ్ళని అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని ప్రివెంట్ వారెస్ట్ చేయాలా? శాంతి భద్రతలకు భగ్నం చేయడానికి వచ్చిన వాళ్ళని ప్రివెంట్ వారెస్ట్ చేయాలా? పర్మిషన్ లేకుండా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని ప్రివెంట్ వారెస్ట్ చేయాలా? పర్మిషన్ తీసుకొని టూర్కి వెళ్తున్న చంద్రబాబు గారిన, అంటే కోర్టు ముట్టగాలేస్తే తప్ప తెలియని స్థితిలో ఉన్నారండి. రాష్ట్ర ప్రజలు ముక్కు మీద వేలేసుకున్నారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లందరూ కూడా ఏమిటి పరిస్థితి అని ఆశ్చర్యపోయినారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని తెలియజేస్తూ, అటువంటి చర్యలు మరలా ఏమంటాము పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత కూడా పోలీసు శాఖ ఉందని చెప్పి కూడా, శాఖ మీద ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈనాటికి సంవత్సరం అర్థం కాల తమ్ముళ్ళకి. వివేకానందరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి బాబాయ్ గారు హత్య గావించబడి ఈ రోజుకి సంవత్సరమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆ కుటుంబ సభ్యులకు నేను గుర్తు చేస్తున్నా, సంవత్సరమైందమ్మా వివేకానందరెడ్డి గారు, వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కావించబడి. ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏమి సాధించింది మీ ప్రభుత్వం? ఎందుకు ముద్దాయిల్ని పట్టుకోలేకపోయింది మీ ప్రభుత్వం? ఎందుకు కాడి కింద పడేసింది మీ ప్రభుత్వం? ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా మీరు ముద్దాయిల్ని పట్టుకోవాల్సిందే. చంద్రబాబు గారే చంపించారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, వరుణరామయ్య ఉన్నారు, సుబ్బయ్య, వెంకయ్య, పుల్లయ్య, తెలుగుదేశం అని గగ్గోలు పెట్టినారు కదా సార్. ఆ మర్డర్ అయింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసింది లేదు, ఒక సిట్ వేసినారు. ఈ లోపల ప్రభుత్వం మారింది. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేస్తూ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, అది జరుగుతూ ఉన్నది. మీరు ముఖ్యమంత్రి అయినారు, మే 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేసినారు. మార్చి 15 మీ బాబాయ్ హత్య గావించబడితే నెల 15 రోజులకి మీరు ముఖ్యమంత్రి అయినారు. అంతకుముందే ఇక్కడ క్యాచ్ చేయాల పాయింట్, అంతకుముందే మీరు సిబిఐకి ఇవ్వాలి దర్యాప్తాన్ని గగ్గోలు పెట్టారు ముఖ్యమంత్రి గారు. సిబిఐకి ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మీరు రిట్ వేసినారు. ఇక్కడ దయచేసి వినాలని కోరుతున్నాను సార్, పత్రికా సోదరుల్ని. ముఖ్యమంత్రి గారు వేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ శ్రీ రాజశేఖర్ రెడ్డి, రిట్ వేసినారు హైకోర్టులో. సిబిఐకి ఇవ్వండి, అసలైన ముద్దాయిలు బయటపడవలసిందే అని రిట్ వేసినారు. ముఖ్యమంత్రి అయినారు, సిట్టులో మార్పులు చేర్పులు చేసినారు, ఇంకొక సిట్ వేసినారు, దర్యాప్తు జరుగుతుందన్నారు. 1461 మంది అనుమానితుల్ని ఎగ్జామిన్ చేశామన్నారు, విచారించామన్నారు. 1461 మంది 176 ఎంత 1176 నంబర్ ఐఎమ్ నాట్ కోర్. అరే ఈ నైట్ అండి చచ్చిపోయింది,
నైట్ అండి. నేను ఐఎమ్ రైట్. ఈ రోజుకి వస్తుంది లెక్కలేయటం. నేను పంతులు గారితో సమానం. నేను ఈ రోజుకి సంవత్సరం అవుద్ది, రేపటికి సంవత్సరం ఒక్క రోజు అవుద్ది అని నేను మర్చిపోవటం వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయం ఏమో. నేను ఎందుకు అనాలి? గుర్తుందా సార్ అని అడిగాను నేను, అంతే. మర్చిపోయారని నేను ఎందుకు అంటాను? జగన్మోహన్ రెడ్డి గారు మీ సిట్టు చెప్పిన మాటలవి. 75 మంది కిరాయంతకులు చేశారట. చాలామంది 7 గ్యాంగ్లు పులివెందుల్లో 7 గ్యాంగ్స్ని ఎగ్జామ్ చేశారట, చాలా చేశారట. కానీ ఎవరు సార్ అసలు అంతకులు? ముఖ్యమంత్రిగా మీరు చెప్పగలరా? ఎవరు ఊకిళ్ళు? ఎవరు బాబాయ్? ఎవరు అంకుల్? ఎవరు ముద్దాయిలు? సంవత్సరం పాటు దర్యాప్తు చేసిన సిట్ ఏమి సాధించిందని చెప్పి నేను అడుగుతున్నా. మీరు మిమ్మల్ని ఎగ్జామ్ చేశారు సార్ పోలీసులు ముఖ్యమంత్రి గారిని. మీకు ఏమైనా ఐడియా ఉందా? సిట్ ఏమైనా ఎగ్జామ్ చేసిందా? సిబిఐ కావాలని వేశారు ఇక్కడ దర్యాప్తు. ఆలోచించాలి. సిబిఐ కావాలని వేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా. ముఖ్యమైన తర్వాత సిబిఐ వద్దు అని లాక్కున్నాడు వెనక్కి. ఆయన కూతురు వేసింది డాక్టర్ సునీత. ఆయన శ్రీమతి గారు వేసినారు సౌభాగ్యమ్మ గారు సిబిఐ కావాలని. ఇద్దరు తెలుగుదేశం నాయకులు కూడా వేసినారు. ఆనాడు తెలుగుదేశం ఉన్న మంత్రి గారు మా బీటెక్ రవి గారు వేసినారు. మీరందరూ వెనక్కి తీసుకున్నారు. సిట్ వెంటనే ఎగ్జామ్ చేయాలి కదా ముఖ్యమంత్రి గారిని. చేస్తుంటారు ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిపక్ష నాయకుడుగా సిబిఐ కావాలని అడిగినారు, రిట్ వేసినారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వెనక్కి తీసుకున్నారు సార్? వాట్ ఈస్ ద రీజన్? అని ముఖ్యమంత్రిని ఎగ్జామ్ చేశారా సిట్ అని నేను అడుగుతున్నా. అసలు ఈ సంవత్సర కాలం పాటు మీరు సిబిఐ కేసు తీసుకునే లోపల మీరేం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలియచేయమని నేను డిమాండ్ చేస్తున్నా. ఐ డిమాండ్ ఆన్ బిహాఫ్ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మా పార్టీ నాయకులను కూడా నిందించారు కనుక, మా పార్టీ అధినేత చంపించాడని అపవాదులు వేశారు కనుక. అసలు మీ ఇన్వెస్టిగేషన్ ఈ సంవత్సర కాలంలో ఏమి తెలిచారో ఒక ప్రకటన రాష్ట్ర ప్రజలకు తెలియచేయమని నేను సిట్ని అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. మెగౌట్ స్టేట్మెంట్ పాత్రికేయులను పిలిచి ఇది ఇది చేశాము ఇది ఇది చేశామనండి. ఎవరు అంటున్నారు చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా తిరిగినట్లుగా ఉందండి అని సిట్ అని. చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా తిరిగి వచ్చింది సిట్ అన్నారు. సమాధానం చెప్పండి. ఎవరు ముద్దాయిలో మీరు తేల్చలేకపోయినారా? తేల్చలేకపోవటానికి కారణాలు చెప్పండి. హూ ప్రివైల్డ్ ఆన్ యూ? హూ ఫోర్స్డ్ యూ నాట్ టు డిస్క్లోజ్ ది రియల్ అక్యూజర్? దట్ ఈస్ మై డిమాండ్. ఆన్సర్ చేయండి సిట్. మీ మీద ఎవరు ఒత్తిడి తెచ్చినారు అసలు ముద్దాల్ని బయటకు తీయకండి అని? ఈ రకంగానే తాత్సారం చేయమండి. లేకపోతే అత్యంత నిపుణత కలిగిన ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఇదే పెద్ద కష్టతరమండి, కష్టసాధ్యమండి. ఇది ఏమీ కాదు. సంబడి మే ఫోర్స్డ్ యూ నాట్ టు గో, నాట్ టు ఇన్వెస్టిగేట్ విత్ ట్రూ స్పిరిట్. అవునా కాదా? దయచేసి చెప్పండి, ప్రకటన చేయండి, రాష్ట్ర ప్రజలకు తెలియచేయండి ఏమి జరిగింది. సంవత్సర కాలం అయిపోతే ఒక ముఖ్యమంత్రి బాబాయిని హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలియకపోతే ఇంటి దొంగలని చెప్పారు ఒక ఆయన. ఇది ఇంటి దొంగలు. మరి ఎవరా ఇంటి దొంగలు? ఆ ఇంటి దొంగల్ని ఎందుకు తేల్చలేకపోయినారని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. సిట్ దీనికి ప్రకటన చేయాలా? నథింగ్ రాంగ్ అండి, తప్పేం లేదండి. మేము చేయము అంటానికి కూడా లేదండి. సంవత్సర కాలం ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిట్ ఏమి ఎగ్జామ్ చేస్తుంది? టుడే ఆర్ టుమారో సిబిఐ మే కమ్ టు టేక్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్. వాళ్ళు తీసుకునే లోపలే సిట్ ఏం చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నమ్మకం కలగాలి. ముఖ్యమంత్రి బాబాయ్ని హత్య చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ పట్టుకోలేకపోయారన్న అపవాదం ఉండకూడదు. ఇది క్యాచ్ చేయాలన్న పాయింట్ మీరు. సాక్షాత్తు ముఖ్యమంత్రి బాబాయ్ని హత్య చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిట్. దే కుడ్ నాట్ గెట్ అట్ ది అక్యూజ్డ్. దే కుడ్ నాట్ ఏమంటారు, కుడ్ నాట్ డిటెక్ట్ ది అక్యూజ్డ్.
వాళ్ళని ఎవరినో పట్టుకోలేకపోయినారు, అరెస్ట్ చేయకపోయినారు, కనిపెట్టలేకపోయినారు అంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు సార్. పోలీసు మీద నమ్మకం సన్నగిలే అవకాశం ఉన్నది కనుక దయచేసి మీ ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగింది, అయినా కొన్ని కారణాల వల్ల అసలు ముద్దాయిల్ని పట్టుకోలేకపోయాము, లేకపోతే అసలు ముద్దాయిలు దొరకలేదు, దీస్ ఆర్ ది రీజన్స్, దీస్ ఆర్ అవర్ ఎఫర్ట్స్ అని రాష్ట్ర ప్రజల ముందు ఉంచకపోతే రాష్ట్ర ప్రజలు పోలీసు శాఖ సామర్థ్యాన్ని కూడా అనుమానించే అవకాశం ఉన్నది కనుక దయచేసి సిట్ కూడా ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా నేను గౌరవంగా అడుగుతున్నాను. మరలా నాకు నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక పౌరుడిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న పౌరుడిగా అడిగే హక్కు నాకున్నది. ఈ సంవత్సర కాలం సిట్ ఏం చేసింది, ఎందుకు అసలు ముద్దాయిల్ని పట్టుకోలేకపోయింది, అసలు ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేకపోయింది, అసలు ముద్దాయిల మీద చార్జ్షీట్ వేయలేకపోయింది. రేపు ఇంకెవరన్నా చచ్చిపోయినంతే కదా. అంత ప్రధాన కలిగిన ఒక ముఖ్య నాయకుడు చనిపోతేనే ముద్దాయిల్ని పట్టుకోలేకపోతే సామాన్యుడిగా ఏమవుతుంది? ఆ అభద్రతా భావం నుంచి తెలుగు ప్రజలకు ఊరట కలిగించమని చెప్పి కూడా నేను సిట్టుకు నాయకత్వం వహిస్తున్న పెద్దలందరిని కూడా సగౌరవంగా అడుగుతున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఒక డిమాండ్ చేయండి. మన రాష్ట్ర ప్రజల మీద అంతే కదా సిబిఐ ఇచ్చారు అంటే రాష్ట్ర పోలీసు కనిపెట్టలేకపోయిందనే కదా. ఎందుకు కనిపెట్టలేకపోయిందో, ఎక్కడ లూప్ హోల్ ఉందో కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా. అందుకని మీరు కూడా డిమాండ్ చేయండి, లేకపోతే మన రాష్ట్ర ప్రజల రాష్ట్ర పోలీస్ శాఖ మీద నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని దయచేసి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆయనకు కూడా తెలియజేస్తున్నా. అక్కడ అది ఇంకోసారి చెబుతానండి. ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో ఎవరో ఒక అధికారి ఉన్నారు, అతని గురించి నేను తర్వాత చెబుతాను. ఇది చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా ఉండేటట్లుగా చూడండి అని చెప్పి కూడా నేను గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి తెలియజేస్తున్నా. మాచర్ల కేసు మీద గుంటూరు ఎస్పీని ఒక స్పష్టమైన ప్రకటన చేయమని ఆదేశించమని చెప్పి కూడా గౌరవ డీజీ గారిని నేను కోరుతున్నా. ఎందుకు అక్కడ లోకల్ దర్యాప్తు అధికారులు తత్తరపడినారు, అక్కడ ఎందుకు ముద్దాయిలకి సాయం చేయాలని ఎందుకు అంత తొందరపడినారు, స్టేషన్ బెయిల్స్ ఎందుకు పంపినారు, ఒక ఐజీ ఒక ఎస్పీ ర్యాంక్ వాళ్ళు చెప్పినా కూడా వినకుండా ఎందుకు బెయిల్ మీద రిలీజ్ చేసినారో తెలియాలని చెప్పి కూడా తెలియజేస్తూ మాచర్ల ప్రజలందరికి కూడా ఒక శుభవార్త తెలియజేస్తూ ఉన్నా. మాచర్ల ప్రజలందరూ కూడా శుభవార్త తెలియజేస్తున్నా. ఎవరైతే ఈ దాడి చేసినారో, ఎవరైతే వీళ్ళందరినీ హత్య చేయాలని ప్రయత్నం చేసినారో, ఎవరైతే ఈ కార్లు ఆ ఇనుప పైపు తీసుకొని బద్దలు చేసినారో, ఎవరైతే ఆ దౌర్జన్య ముఠాకు నాయకత్వం వహించాడో, ఆ తురక కిషోరే రేపు మీకు రాబోయే ప్రథమ పౌరుడట మాచర్ల మున్సిపాలిటీకి. ఇక ఏం చెప్పాలండి, ఆ తురక కిషోర్ అన్న బ్రదర్ ఈ దాడి చేసిన ఏమని ఎక్యూజుడు, ఇప్పుడు మాచర్ల జైల్లో ఉన్నారని చెబుతున్నారు ఎలక్షన్ కమిషనర్ గారు. పోలీసులు చెప్పలా, పోలీసులు ఒక ప్రెస్ పెట్టి చెప్పలేదు, ఇదంతా ఆలోచన చేయాలా? ఇదే తత్తరపాటు అంటున్నాను. దే హావ్ అరెస్టెడ్ అండర్ 307 అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పలేదు ఇంతవరకు పోలీసులు. ఫస్ట్ డే చెప్పినారు ఐజీ గారు ఎస్పీ గారు, కానీ లోకల్ పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినారు, మరలా ఏదో 307 వేసినట. ఇది తత్తరపాటు, ఎందుకు ఈ రకంగా తత్తరపడుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఆ మాచర్ల సారీ ఆ తెనాలి ఆ లిక్కర్ కేసులో కూడా ఆ దొంగతనంగా సారాశీసాలు పెట్టిన వాళ్ళని ఆ పెట్టించిన పోలీసుల్ని కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ది ఆనరబుల్ కోర్టు హైకోర్టు కూడా అవసరమైతే ఈ తెనాలి కేసుని, తెనాలిలో ఆ లిక్కర్ సీసాలు పెట్టిన కేసును కూడా సుమోటోగా స్వీకరించాలని చెప్పి కూడా మేము గౌరవ హైకోర్టు న్యాయమూర్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ ప్లీజ్. స్టేషన్ బెయిల్ ఇచ్చిందనేది మిమ్మల్ని అడుగుతున్నా, స్టేషన్ బెయిల్ ఇచ్చిందని మీ పత్రికలు కూడా రాశారుగా, స్టేషన్ బెయిల్ మీద వదిలేరని మీరు అడగలా? డీజీ గారిని అడగాలి కదా వెంటనే మీరు, సార్ స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టుకు వచ్చింది సార్ పేపర్లో, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సార్ అని అడగాలి కదా. తమ్ముడు నిన్న 4 గంటలకు ప్రెస్ పెట్టిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ పెట్టిన తర్వాత ఉలిక్కి పడి అప్పుడు 307 వేసి రిమాండ్కి పంపినారు.
ఇవన్నీ చెబితే మరి పోలీసు శాఖను ఇంకా కించపరిచినట్లు ఉంటుంది. ఇవన్నీ చెబితే పెరసపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత గద్దిచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్ మీద ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ ఎక్కడెక్కడో వెతుక్కొని ఆయన ఎమ్మెల్యే రైస్ మిల్లులో ఉంటే తీసుకొచ్చి రారా బాబు అని చెప్పి ఆయన ఎక్కించుకొచ్చి గురజాల సబ్ జైల్లో వదిలారంట. అది అందుకని డీజీ గారు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎస్పీ గారిని ఆ లోకల్ పోలీసుని కూడా అడిగి తెలుసుకోవాలి ఏమైందయ్యా అని చెప్పి. ఇప్పుడు ఏమైంది, తత్పరపడింది నిజమే కదా, మీకు తెలుసు కదా స్టేషన్ బెయిల్ ఇచ్చిన సంగతి, మీకు తెలుసు కదా ఐజీ గారు ఆ నైట్ ఏం చెప్పినారు ప్రభాకర్ గారు, అదే మీడియాలో వచ్చింది కదా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశాం, అరెస్టు చేశాం, ముగ్గురిని కస్టడీలో తీసుకున్నాం, రేపు కోర్టుకు పంపిస్తున్నాము. ఐజీ గారు గుంటూరు ఎస్పీ గారు చెప్పారు కదా. మరి వాళ్ళు ఎలా స్టేషన్ బెయిల్ మీద వెళ్తారండి? హత్యాయత్నం కేసు ఐజీ గారు చెప్పింది నిజమైతే, ఎస్పీ గారు చెప్పింది నిజమైతే ఎలా హత్యాయత్నం కేసులో ఉన్న వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇస్తారు? ఇవ్వటానికి లేదు, లా విల్ నాట్ పర్మిట్. సెక్షన్లన్నీ కూడా ఐజీ గారు చెప్పిన సెక్షన్లు వేయలే వాళ్ళు. నిన్న చంద్రబాబు గారు చదివి వినిపించారు కదా సెక్షన్లన్నీ, ఆ సెక్షన్లు వేశారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. మరలా ఒత్తిడి వస్తుంది, ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ గొంతెత్తి అరుస్తూ ఉన్నది, ప్రజలందరూ భయభ్రాంతులు అవుతున్నారు అని తెలిసిన తర్వాత మరలా సెక్షన్లు మార్చుకొని మరలా తత్తరపాటు కొంచెం సరిదిద్దుకొని మరలా ఇప్పుడు చూపించినారు. నేను అందుకంటున్నా గుంటూరు ఎస్పీ గారు ఒక ప్రకటన చేయాలా ఈ తత్తరపాటు చర్య మీద. దట్ ఈస్ అవర్ డిమాండ్. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్?